ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై చేస్తున్న పోరాటంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ మరో ముందడుగు వేశారు. వారి ప్రయత్నాలలో కవిటి ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ యూనిట్ శుక్రవారం ప్రారంభమైంది. తమ ఉద్దానం ఫౌండేషన్ ద్వారా ఏళ్ల తరబడి కిడ్నీ రోగులకు విశేషమైన సేవలు అందిస్తూ వస్తున్న మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, విజయ దంపతులు తమ పోరాటంలో మరో మెట్టు పైకెక్కారు. డయాలసిస్ యూనిట్ అందుబాటులో లేక ఉద్దానంలో ఉన్న కిడ్నీ రోగులు బాధపడుతున్న ఇబ్బందులు, వారికి కలుగుతున్న ఆర్థిక భారాన్ని తొలగించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ గురువారం జిల్లా కలెక్టర్ను కలిసి కవిటి ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ యూనిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కిడ్నీ రోగులకు వైద్యుల సూచనలు అందించే సదుపాయాన్ని కల్పించాలని కోరారు. వారి వినతిపై స్పందించిన జిల్లా కలెక్టర్, డిప్యూటీ డిఎంఎన్ హెచ్ఓ లీలారాణి వైద్య సిబ్బందిని జిల్లా కలెక్టర్ శుక్రవారం కవిటి ప్రభుత్వాసుపత్రికి పంపించారు. వారి సమక్షంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ డయాలసిస్ యూనిట్ను ప్రారంభించారు. స్థానిక ఉద్దానం కిడ్నీ డయాలసిస్ రోగులకు అత్యవసరమైన సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ నత్తూర్ రామారావు, ఎంపీటీసీ పూడి నీలాచలం, సర్పంచ్ పూడి లక్ష్మణరావు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. బయట చేయించుకోవాలి, కొంతమంది బయట కూడా చేయించాలి. అందులో ఆ ప్రయోజనం మీకు తెలియదు, లోపల కొన్ని